హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన బ్రేడర్లు అలాగే పెట్టలు అలాగే అన్ని వయసుల పిల్లలు కూడా ఇతని దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారు అయితే వాటి వివరాలు ఏంటన్నది క్లియర్గా తెలుసుకుందాం సో ముందుగా వచ్చేసరికి పిల్లల విషయం ముందుగా వచ్చేసరికి పిల్లల వివరాలు తెలుసుకుందాం ఇతని దగ్గర వచ్చేసరికి నెల పదిహేను రోజుల పిల్లల దగ్గర నుంచి ఆరు నెలల వయసు కలిగిన పిల్లల వరకు ఇతని దగ్గర అందుబాటులో ఉన్నాయి సో అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగినవి మంచి బ్రేడర్లకు దిగిన పిల్లలు సో వాటి రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అన్న విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా వచ్చేసరికి నెల పదిహేను రోజుల వయసు కలిగిన పిల్లలు వచ్చేసరికి ఇతని దగ్గర ఇరవై నుంచి ఒక ముప్పై పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి వాటి కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఐదు వందల చొప్పున ఈయనైతే ఇస్తానని చెప్పారు ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్గా చెప్పారు సో తర్వాత వచ్చేసరికి నాలుగు నెలల వయసు కలిగిన పిల్లలు వచ్చేసరికి ఒక ఐదు పిల్లలు ఉన్నాయని చెప్పారు సో వీటి కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి మూడు వేలు చొప్పున ఈయనైతే ఇస్తానని చెప్పారు నాలుగు నెలల వయసు కలిగినవి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్గా చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసరికి ఆరు నెలల వయసు కలిగిన పిల్లలు ఒక ఐదు పిల్లలు ఉన్నాయని చెప్పారు సో ఇవి వచ్చేసరికి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఐదు వేలుగా చెప్పారు అలాగే తర్వాత వచ్చేసరికి ఒక ఏడు నెలల వయసు కలిగిన పిల్లలు వచ్చేసరికి ఒక పది పిల్లలు అయితే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి ఇవి కూడా ఫైవ్ థౌజండ్గా చెప్పడం జరిగింది సో ఇది ఇతని దగ్గర ఉన్న పిల్లలు వాటి ఇన్ఫర్మేషన్ అంటే వాటి కాస్ట్ వివరాలు అనేవి మనం క్లియర్గా తెలుసుకున్నాం తర్వాత వచ్చేసరికి ఇతని దగ్గర మంచి క్వాలిటీ కలిగిన పెట్టలు కూడా ఒక ఐదు ఉన్నాయని చెప్పారు ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందలు చొప్పున నేనైతే ఇస్తానని చెప్పారు వాటిలో కొన్నిటిని మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇంకా ఏదైనా వివరాలు కావాలి అనుకుంటే ఒకసారి ఓనర్ని అడిగి తెలుసుకోండి అలాగే ఇతని దగ్గర మంచి క్వాలిటీ కలిగిన బ్రేడర్లు కూడా ఉన్నాయి మంచి వాటర్లు కలిగినవి సో ఇవన్నీ కూడా భీమవరం జాతి మెట్ట వాటాలకు సంబంధించిన పిల్లలు పెట్టలు పుంజులు సో మీకు ఇంకా ఏదైనా వివరాలు క్లియర్గా కావాలనుకుంటే ఒకసారి ఓనర్ని అడిగితే ప్రతిదీ కూడా ఆయన చెప్తారు ఇప్పుడు వచ్చేసరికి పుంజుల వివరాలు తెలుసుకుందాం ఇతని దగ్గర వచ్చేసరికి ఎర్ర అబ్రాస్ పుంజ ఒకటి ఉంది సో దీని హైటు దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ వెయిట్ ఏమో ఫోర్ కేజెస్ ఉంటుంది వయసు వచ్చేసరికి రెండున్నర సంవత్సరాల వయసు అయితే ఉంటుందని చెప్పారు సో కాస్ట్ వచ్చేసరికి పదిహేను వేలుగా చెప్పారు సో మంచి బ్రీడింగ్ అయితే చాలా బాగుంటుందని ఆయన అయితే క్లియర్గా చెప్పారు తర్వాత వచ్చేసరికి కక్కెర పుంజు వయసు వచ్చేసరికి సంవత్సరంన్నర వయసు ఉంటుంది హైట్ ఏమో ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ ఏమో మూడున్నర కేజీలు అలాగే కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలుగా చెప్పారు అలాగే తన దగ్గర వచ్చేసరికి బెరస పుంజులు కూడా ఒక మూడు ఉన్నాయని చెప్పారు వయసు వచ్చేసరికి ఏమో తొమ్మిది నెలల వయసు కలిగినవి సో ఒక్కొక్కటి దాన్ని రెండు వేల ఐదు వందలు చొప్పున ఈయనైతే ఇస్తానని చెప్పారు మంచి రీజనబుల్ రేట్లోనే తనైతే ఇవ్వగలనని చెప్పారు ఒకవేళ మీకు ఎవరికైనా బల్క్గా ఇవన్నీ కావాలి అనుకుంటే ఇంకా తగ్గించి కూడా ఇస్తానని చెప్పారు ఎవరైతే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా అడిగినట్లయితే వాళ్ళకైతే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు దాని గురించి మరి ఒకసారి ఓనర్తో మీరు మాట్లాడితే బాగుంటుంది సో ఇతని దగ్గర మెయిన్గా మెట్టవటం భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు అలాగే పెట్టలు బ్రేడర్లు ఉన్నాయి సో అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉండి అడగాలనుకుంటే అడిగినా పర్వాలేదు లేదంటే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి వాటిని చూసి చెక్ చేసుకునే తీసుకోండి సో ఓనర్ వివరాలు వచ్చేసరికి ఈయన పేరు వచ్చేసరికి అశోక్ ఈయన వచ్చేసరికి ఒంగోలు ఏరియాగా చెప్పారు ప్రకాశం జిల్లా ఒంగోలు అని చెప్పారు మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఆయన కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో రెండు చోట్ల ఇస్తాను అక్కడి నుంచి ఒకసారి ఓనర్తో మాట్లాడి ప్రతి విషయం కూడా క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాత వీటిని తీసుకోండి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ రోజు మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మన వీడియోస్ని లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోద్దు